రైతులు పురుగు మందులను వినియోగించేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే పాటించాలి. పురుగు మందులను మన వ్యవసాయ అధికారి సలహా మేరకు మాత్రమే వినియోగించాలి. నేను పెట్టే వీడియోస్ అనేది కేవలము రైతులకు కేవలం అవగాహన కోసం మాత్రమే నేను వీడియోలు పెడుతున్నాను. ధన్యవాదాలు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఈశ్వర్ కోట తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మేజర్గా మనకి మామిడి పంట వేస్తున్నటువంటి రైతులకు ప్రత్యేకమైంది. ఎందుకంటే మామిడి పంట వేస్తున్నటువంటి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో తేనె మంచు ప్రభావం మొదటిగా చూసుకోవాలి. దాని తర్వాత దానికంటే ఎక్కువ నష్టాన్ని కలుగు చేస్తున్నటువంటి మేజర్ సెమీలూపర్ పురుగు. ఈ సెమీలూపర్ పురుగు మామిడి పంటకు ఆశించినట్లయితే రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ సెమీలూపర్ పురుగు గురించి అయితే మనము ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముందుగా అయితే మనకి సెమీలూపర్ పురుగు అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎందుకు వస్తుంది, అదేవిధంగా ఇది రావడానికి మేజర్ కారణము, దీని నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకు ఈ సెమీలూపర్ పురుగును అనేది నివారించుకోవచ్చు అనేది క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అయితే ముందుగా మనము మామిడి పంట గురించి తెలుసుకున్నట్లయితే, మామిడి పంట మనకి భారతదేశంలో పండించే ప్రధాన పండ్ల పంటగా మనకి మామిడి పంటను అయితే గుర్తించవచ్చు. అయితే ఈ మామిడి పంటను సాధారణంగా దాడి చేస్తున్నటువంటి పురుగులు చూసుకున్నట్లయితే హప్పర్స్, థ్రిప్స్, పండియగ మరియు మిలీ బగ్లు రసం పీల్చే పురుగులు అయితే మనకి ఈ అదేవిధంగా ఆకు తినే పురుగులు కూడా ఈ మామిడి పంటను అయితే ఆశిస్తాయి. అదేవిధంగా పుష్కగుచ్చాల గొంగలి పురుగులు సమయంలో భాగంగా ఈ సెమీలూపర్ ఇప్పటి వరకు స్థానీకరించబడినటువంటి చిన్న చీడ పురుగు మాత్రమే. ఇది సెమీలూపర్ పురుగు అనేది మనకి పండ్ల తోటల్లో పంగినపల్లి అదేవిధంగా ఆల్ఫనోసు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయి. కానీ ఇతర వాణిజ్య రకాలైనటువంటి మామిడి పంటలపై కూడా ప్రస్తుతం అయితే వీటి దాడి అనేది చాలా ఎక్కువగా అయితే ఉంది. అయితే మనకి జనవరి నుండి మార్చి వరకు పుష్పించే సమయంలో అంటే పూత సమయంలో మామిడిపై ఈ సెమీలూపర్ అయితే మనకు పురుగుగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా మామిడి తోటల్లోని మామిడి ఆకులు మరియు పుష్పగుచ్చాలపైన ఈ సెమీలూపర్ పురుగు అనేది మనకి గమనించుకోవచ్చు. ఈ సెమీలూపర్ యొక్క ఆకస్మిక వ్యాప్తి అనేది మనకి 2011 మరియు 2012 ముజాబుర్పూర్లోని లిచ్చి చెట్లపై గుర్తించబడింది. ఇది ఉత్తర భారతదేశంలో లిచ్చిపై వచ్చే చీడ పురుగు. కానీ ఈ సంవత్సరం అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడులో మామిడి పంటలో భారీగా ప్రవేశించిందని మనకి ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ మనకి సంస్థ నుంచి ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే తెలిసింది. కానీ దీనిని 2020 తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా విపనగండ్ల మండలంలోని గ్రామాలలో అయితే ఈ పురుగు అయితే మనకి ఈ సెమీలూపర్ పురుగు అయితే గుర్తించబడింది. ఈ పురుగులు మామిడితో పాటు లిచ్చి, లామ్గాన్, రాంబుంటాన్ మరియు ఆముదంపై అధికంగా అయితే ఇవి దాడి చేస్తూ ఉంటాయి. అయితే మనకి ఈ సెమీలూపర్ పురుగు గురించి తెలుసుకున్నట్లయితే ఇది చూడడానికి లేత గోధుమ రంగు లేదా క్రీమ్ రంగులో కనిపిస్తూ ఉంటుంది. లార్వా పసుపు నుండి నలుపు వరకు రంగులోకి మారుతూ ఉంటుంది. మచ్చలు లేదా పులి ఆకృతిలో ఉంటుంది. ఇది పూర్తిగా పెరిగిన లార్వా పొడవైతే చూసుకున్నట్లయితే 1.7 నుంచి 2.2 సెంటీమీటర్ల పొడవైతే ఈ లార్వా ఉంటుంది. దీని యొక్క ఎదుగుదల అనేది 15 నుంచి 19 రోజుల్లో అయితే పూర్తి చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది మామిడి పంటపై పుష్పగుచ్చాల పైన కనబడుతూ మనకి ప్రధాన ముప్పుగా మారి దక్షిణ భారతదేశం అంతటా ఈ సెమీలూపర్ పురుగు అయితే విస్తరిస్తుంది. అయితే మంచి దిగుబడి వస్తుందన్నటువంటి ఆశించినటువంటి రైతులకైతే ఈ పురుగు వలన నిరాశ ఎదురవడం అయితే జరుగుతుంది. ఇవి మామిడి ఆకులు పుష్పగుచ్చాలపై మరియు అపరివక పండ్లను తిని పంట దిగుబడిని దెబ్బతీస్తాయి. సెమీలూపర్ పురుగులు మామిడి ఆకులను నాశనం చేయడం వల్ల కిరణజన్య సంయోగక్రియ తగ్గడం, పండ్లు మరియు పువ్వులు దెబ్బతినడం వల్ల పండ్ల ఉత్పత్తి అనేది చాలా తగ్గిపోతుంది. మామిడి సెమీలూపర్ వాణిజ్య మామిడి ఉత్పత్తికి ముప్పుగా అయితే మనకి ఈ సెమీలూపర్ పురుగు అయితే మనకి మామిడి పంటపై సెమీలూపర్ యాజమాన్యం కొరకు మన మామిడి చెట్లను గొంగలి పురుగులు ఆకులు మరియు పుష్పగుచ్చాలపై మనకి తొలగిస్తూ కనిపిస్తున్నాయో లేదో మనము గమనిస్తూ ఎప్పటికప్పుడు ఉండాలి. అదేవిధంగా పాత రసాయన పురుగు మందులకు అదే ప్రత్యేకించి సింథటిక్ పైరాథ్రైడ్లకు
నిరోగతను కలిగి ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ పురుగు మందులను రైతులు దూరంగా ఉండాలి. అదేవిధంగా పంట కోసం నమోదు చేయబడినటువంటి లేదా అనుమతించబడినటువంటి పురుగు మందులను మాత్రమే మనకి మామిడి పంట పైన వినియోగించాలి. అయితే రైతులు మాత్రము మామిడి పూత సమయంలో సెమీలూపర్ పురుగు బిడద ఉన్నట్లు మనము గుర్తించినట్లయితే క్లోరాంత్ర నీలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు మరియు వేప నూనె 3 మిల్లీలీటర్లు నీటితో కలిపి పిచికారి చేసి సెమీలూపర్ పురుగు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనమైతే సెమీలూపర్ పురుగు మనకి మామిడి పంటపై ఏ విధంగా దాడి చేస్తుంది, దానిని ఏ విధంగా నివారించుకోవచ్చు అనేది వీడియోలో మనమైతే క్లియర్గా తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో కోసం అయితే నా ఛానల్ అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.